కీర్తనీయుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. మనము కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములు చేయు దేవుడు. ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరాక్రమవంతుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు మన దేవుడైన యెహోవావే. మన దేవుడు భూమి ఆకాశములు పట్టచాలని దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మనము తండ్రి ఆజ్ఞను ఉపదేశమును త్రోసివేయక గైకొనినచో మనము త్రోవను వెళ్ళినప్పుడు నడిపిస్తూ, మనము మేలు కొనినప్పుడు ముచ్చటిస్తూ, పండుకొనినప్పుడు కాపాడతారు యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆయన మన అడుగు ఇరుక్కున పడనీయక మన పాదము తొట్రిల్లనియ్యరు. మన పాదము జారిపోకుండా సమభూమిలో మనలను నిలుపుతారు. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్లో వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ గేటును సమీపించినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిశ్చలముగా నిలవబడి ఉంటుంది. దాన్ని సమీపించకుండానే ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు. కానీ ఆ గేటు అక్కడ లేదనుకుని నేరుగా వెళ్ళిపోతే మన పాదం రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగును నొక్కటం వలన గేటు తెరుచుకుంటుంది. మనము సందేహింపకుండా ముందుకు దూసుకు వెళ్ళాలి, లేదంటే గేటు అలాగే మూసుకొని ఉంటుంది. మన దైనందిన జీవితపు బాధ్యతల రోడ్డు పైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అది ఒక తలుపే కావచ్చు, ఒక పర్వతమే కావచ్చు. యేసయ్యను నమ్ముకున్న మనం, తండ్రి అయిన దేవుని ఉపదేశమును అనుసరించే మనము చేయవలసిన పని దూసుకుపోవడమే, ముందుకు సాగిపోవటమే. యేసయ్య మన పాదములను తొట్రిల్లనియ్యరు. మన విశ్వాస జీవితమునకు అడ్డుగా ఉన్నది ఒక నది అయితే, మన కాలు నీటిలో వేసే క్షణములో నది ఎండిపోతుంది. అదే ఒక గేట్ అయితే, మనము గేటును ఢీకొట్టకపోయే ముందే గేటు తెరుచుకుని దారి ఇస్తుంది. ఓ పర్వతమే అయితే సంకోచం లేకుండా సూటిగా విశ్వాసంతో దానికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడ నుండి లేచి సముద్రంలో పడిపోతుంది. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా దేవుడే వారిని కాపాడును. ఆయన పాదములకు చోటు విశాలపరిచి చీల మండలు బెణకకుండా చేస్తారు. లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరము ఆదేశిస్తుంది. ధైర్యముగా ముందుకు అడుగు వేసి కదిలిపోవాలి. సందేహింపక దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగిపోతే, చీకటి రాత్రి అయినా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మన అడుగును ఇరుకున పడనీయక మన పాదమును తొట్రిల్లనీయక దేవుడు కాపాడతారు. అవసరమైతే అగ్నిస్తంభం మేఘస్తంభం మనకు అరణ్యములో దారి చూపిస్తాయి. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 16వ వచనమును చూచినట్లయితే, మన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపుకు తిరిగి ఉన్న ఎడల ఆయన మన పాదములను వలలో నుండి విడిపించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి దేవుడు మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తారు. ఆయన జనములను మనకు లోపరిచి మన పాదముల క్రింద శత్రువులను అణగద్రొక్కును. మన దేవుడు జీవప్రాప్తులనుగా మనలను చేయువాడు కనుక ఆయన మన పాదములను తొట్రిల్లనియ్యడు. మహోన్నతుడైన దేవునిని మనం ఆశ్రయించినచు 91వ కీర్తన 12వ వచనమును చూచినట్లయితే, దేవదూతలు మన పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటారు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన యేసయ్యకు సంఘమైన మనకు శిరస్సుగా ఉంచెను. మనకు శిరస్సు అయిన యేసయ్య మనలను తొట్రలనియక ఇరుకున పడనియక కాపాడి బలపరచి ఆశీర్వదిస్తారు. దేవుని చేత ఆశీర్వదించబడిన మనము క్రీస్తును పోలి జీవిస్తూ మన పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని నిలవబడి సమాధానకర్తయగు దేవుని వారసులమై సాతాను తలను మన పాదములతో చిక్క అధికారం ఆశీర్వాదము కలిగి దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. దేవుడు మన పాదములను తొట్రలనియక కాపాడునుగాక. మనము నడుచు మార్గములలో మన అడుగు ఇరుకున పడనీయక సమభూమిపై దేవుడు మన పాదములను నిలుపునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.